వారికి అంటే వారికి కూడా బ్రహ్మ ఈశ్వరం అందిస్తున్నప్పుడు వారు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి కార్యాలు చేయాలి అని చెప్పేసి వారికి ఆ శక్తిని ఎవరు ఏ కార్యం చేయాలో వారికి తదనంగా వారికి ఆ శక్తిని ప్రసాదించారు విశ్వకర్మ భగవానుడు. కాబట్టి విశ్వకర్మ యొక్క జనసంఖ్యను కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొత్తపల్లి దశరథి గారు విశ్వకర్మ ఉత్సవానికి ఈ రథయాత్ర ఉంటుంది. రథయాత్ర పంది శ్రీనివాస రెడ్డి గారికి స్వామి గారు శ్రీమాధవ స్వామి గారు అన్నగారు మా విశ్వకర్మ భగవాన్ ఆరాధన ఉత్సవాలను గుండెల్లో మాకు ఎక్కడ చూపిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటూ మా జిల్లా టౌన్ శాఖ పర్షన్ గతానికి భిన్నంగా మనం పంచలోహ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం, తర్వాత రథాన్ని కూడా ప్రత్యేకంగా రూపొందించుకున్నాం. జై విశ్వకర్మ జై. అన్న పట్టుకోండి ఒకసారి ఇక్కడ చూడండి. విశ్వకర్మ సంఘం పొద్దుల మీదుగా విశ్వకర్మ ఉత్సవం చాలా పనిచేశారు. అట్లా పట్టుకోండి సార్ ఒకసారి. కంది శ్రీనివాస రెడ్డి గారు దేవదాస్ గారు వెంకట స్వామి గారు కొద్ది మీరు బ్యాక్ చేస్తే మంచిగా ఉంటారన్నా. సంతోష్ గారు తర్వాత సామంతులు అన్న పట్టుకోండి సార్ ఒకసారి. జై విశ్వకర్మ జై విశ్వకర్మ సరికరా సార్ ఒక రెడీ సార్ రథం పైన విశ్వకర్మ భగవానుడి ఊరేగింపు కొనసాగుతుంది. పట్టుకోండి సామాజిక తోడ్పాటు ఆశిస్తున్నాం. సార్ పర్లేదు పర్లేదు ఉన్నాడు కొంచెం అన్న ఫోన్లు తీయండి అన్న ఫోన్లు తీయండి అట్లే ఉన్నాడు సార్ అన్న. ఓకే రెడీ సార్ విశ్వకర్మ
మనది పేరుకు మన బాగున్నారా విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ డౌనల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆలయంలో విశ్వకర్మ యొక్క పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ పూజాది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ విశ్వకర్మ కులానికి సంబంధించినటువంటి ఒక పెద్దలందరూ కూడా ఈ యొక్క ఉత్సవం సందర్భంగా ఇక్కడ రథయాత్ర ఆ స్వామివారి యొక్క రథయాత్రను కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే విశ్వకర్మ కులస్థులు అలాగే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ యొక్క రథయాత్రకి ఇప్పుడే జెండా ఊపడం మనం చూసాం. చెప్పండి, విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? విశ్వకర్మ జయంతి ఇది సెప్టెంబర్ 17-18 రెండు రోజులు ఘనంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ప్రతి సంవత్సరం విశ్వకర్మ నిమజ్జనం అనేది చేస్తుంటాము. ఈ సంవత్సరం కొత్తగా రథయాత్ర స్టార్ట్ చేసినాము. మళ్ళీ ఈ రథయాత్రలో మన సీనన్న కంది సీనన్న పాల్గొనడం మాకు బాగా సంతోషకరంగా ఉంది. మళ్ళీ ఈ రథయాత్ర అనేది ఊరేగింపు, ఇప్పుడు మొత్తం ఆదిలాబాద్ మొత్తం పట్టణం మొత్తం ఊరేగింపు వచ్చి మరి ఇక్కడనే పెట్టడం జరుగుతుంది. అన్న ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు విశ్వకర్మ కులస్తుల అందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలుగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎన్ని నెలలుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు విశ్వకర్మ సందర్భంగా ఈ జయంతి కార్యక్రమాన్ని అలాగే ఈ యొక్క ఉత్సవ విగ్రహ ఊరేగింపు? గత 85 సంవత్సరం నుండి నడుస్తుంది. ఇలా 1985 నుండి నడుస్తుంది. ఈ సంవత్సరం కొత్త విశ్వకర్మ పంచలోహాలు తీసుకురావడం జరిగింది. అలాగే కట్టెతో రథయాత్ర తీసుకెళ్తున్నాం. టీఎన్జిఎస్ నేతా చౌక్, వినాయక్ చౌక్, దేవీచౌన్ చౌక్, ఇలాగే ఇప్పుడు సీనన్న రావడానికి మాకు ఇది చాలా మంచి శుభ సంప్రదాయంగా మానిస్తూ. మీరు చెప్పండి, అడుగు ఆధ్యాత్మిక ఆదిలాబాద్లో నిన్న గణేష్ నిమజ్జనం, ఈరోజు ఉత్సవ శోభాయాత్ర, మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఆదిలాబాద్ పయనిస్తారు. విశ్వకర్మలు అంటేనే కష్టజీవులు, సృష్టికి మూలకర్త విశ్వకర్మగా ఆ భగవానుడి ఆశీస్సులతోని ఆదిలాబాద్ ప్రాంతం అంతా విశ్వకర్మల యొక్క వాళ్ళు చేసిన పుణ్యము, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పెద్దలు చేసినటువంటి పుణ్యం అన్నీ కూడా మా ఆదిలాబాద్ ప్రాంతం మీద ఉన్నది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పూర్వకాలంలో ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఆఫీసు గ్రామ పంచాయతీ ఆఫీస్ కింద కాదు, విశ్వకర్మల వడ్లవాలి వడ్రంగి పనే గ్రామ పంచాయతీ ఆఫీసు. అక్కడనే పంచాయతీలు దిగేటివి, అక్కడనే కాపోళ్ళందరూ వచ్చి ఛాయ తాగింది, విశ్వకర్మల ఇంటికాడ వచ్చి ఛాయ తాగింది. కాపోళ్ళకు మనసు ఒప్పకపోతుండే ఏదైనా కానీ విశ్వకర్మలు వాళ్ళ యొక్క పెద్ద కులం, కష్టజీవులు, దురదృష్టవశత్తు వారి కులవృత్తి, ఈ రెడీమేడ్ ఆభరణాలు కావచ్చు, ఈ అరకలు నాగళ్ళు ఎడ్ల కసలాలు అన్నిటి యొక్క వినియోగం తగ్గిపోవడం వల్ల వారి యొక్క కులవృత్తి మూలన పడ్డది. ప్రత్యామ్నాయటువంటి ఉపాధి అవకాశాలు ప్రభుత్వం చూపించడానికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. విశ్వకర్మలు మేధావులు, కష్టజీవులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, వాళ్ళందరి యొక్క ఈరోజు విశ్వకర్మ భగవానుని ఆరాధన ఉత్సవాలలో నేను పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ కులవృత్తి పోయినా కూడా విశ్వకర్మలు ఎప్పుడు కూడా ఎవరి మీద కంప్లైంట్ చేయలే, తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేసింది తప్ప ప్రభుత్వం మీద ఆధారపడాలనో ఏమైనా బెనిఫిట్స్ తీసుకోవాలో ప్రభుత్వం మీద ఎప్పుడు లేదు. ఇండిపెండెంట్గా ఎంతో భక్తి భావన ఉన్నప్పటికీ కూడా విశ్వకర్మలు ఎప్పుడు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, మతం పిచ్చిలా పోలేదు. నాకు నన్ను చాలాసార్లు నేను చూసిన విశ్వకర్మలు అనేక ఊర్లలో మా కంది సీనన్నని గెలిపియాలా, మా కష్టజీవులకు ప్రతినిధి అని అనుకున్న విశ్వకర్మలు కూడా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే, ఆ విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీస్సులు ఆదిలాబాద్ ప్రాంతం మీద ఉండాలా. సెప్టెంబర్ 17 వారి పుట్టినరోజు, సెప్టెంబర్ 17-18లో అద్భుతమైనటువంటి శోభాయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళ రథం మీరు చూస్తే కనుక అసలు చాలా చక్కగా అలంకరిస్తూ ఉన్నారు.
నాకు చాలా సంతోషంగా ఉన్నది. వా విశ్వకర్మల ఆశీర్వాదంతోనే ఆదిలాబాద్కు పరిశ్రమల్ని తీసుకొస్తాం కూడా. మీరు మీరు చూస్తూ ఉండండి, తీసుకొస్తాం కూడా ఇక్కడికి. విశ్వకర్మనే ఆది భగవాన్ అని అంటారు, అలాగే వాస్తు దేవుడు అని కూడా విశ్వకర్మల్ని అంటారు. సృష్టికర్త కష్టజీవుల యొక్క ప్రతినిధి. మీ విశ్వకర్మని పూజిస్తే మనము కష్టం చేసుకునే వాళ్ళందరినీ పూజించినట్టే. కష్టం ఎక్కడ కష్టం ఉందో అక్కడ దేవుడు ఉంటాడు అని అంటారు. కష్టపడే చోట దేవుడు ఉంటాడు, నివసిస్తాడు, ఆ ఫలితం ఇస్తాడు. సో విశ్వకర్మలు అంటేనే, విశ్వకర్మ భగవాను అంటే సృష్టి మూలకర్త, సృష్టికి మూలాధారం. సో ఆయన యొక్క ఆరాధన ఉత్సవాల్లో మనస్ఫూర్తిగా పాల్గొన్నాను. నేను ఏది పాల్గొన్నా మనస్ఫూర్తిగా పాల్గొంటా, నాకు నచ్చితేనే చక్కగా చేస్తాను. నాకు ఎంతో గౌరవం, మాకు పంటలు పండను మీకు. నా మా ఇంట్లో ఇప్పుడు నా కారు తోలేటువంటి రథసారథి విశ్వకర్మనే. 14 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి చనిపోతే చిన్న వయసులోనే మా నాన్నగారు ఇల్లు కట్టించి ఇద్దరు అన్నదమ్ములకు పెళ్లిళ్ళు చేసిండ్రు. అంటే ఊర్లలో గ్రామాలలో విశ్వకర్మలకు కాపులకు అంత అనుబంధం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మా అమ్మగారు ఏ కష్టం వచ్చినా విశ్వకర్మలతో పోయి చెప్పుకునేది. అట్లా కష్టం సుఖం ఒకళ్ళకొకళ్ళకు తోడు నీడ అన్నీ ఎప్పుడు చెడు రోజులే ఉండే, మంచి రోజులు కూడా వస్తాయి తప్పకుండా. విశ్వకర్మలు మరింత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా మరింత ఉన్నతి సాధించి మరింత మెరుగైనటువంటి పాత్ర పోషించాలనేది నా వ్యక్తిగత కోరిక. అలాగే ఆదిలాబాద్ వ్యవసాయ ప్రాంతం, అలాగే విశ్వకర్మలు అంటే అన్ని కులసులు ఉంటాడు. మరి ఈరోజు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, భగవంతుని ఏం పెడుకున్నారు? ఏం పెట్టుకున్నా అంటే కనుక మా విశ్వకర్మలు బాగుండాలా, మా ఆదిలాబాద్ ప్రాంతం బాగుండాలా, ఆ విశ్వకర్మ భగవాను ఆశీర్వాదంతో మేము మరింత ఉన్నతికి వెళ్ళాలి. వెనుకబడే పడ్డ ప్రాంతమైన ఆదిలాబాదు సిరి సంపదలతోని, సుఖశాంతులతోని, అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లాలా విశ్వకర్మ భగవాన్ ఆశీర్వాదంతో. ఎప్పుడూ కూడా ఒక రోజులు ఒకటే తీరుండవు, బండ్లు ఓడలైతే, ఓడలు బండ్లు అయితే మా ఆదిలాబాదు కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది. మా ఆదిలాబాదు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుంది. ఆ రోజు కోసం మేమందరం కూడా, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 ఏళ్ళు బతికి ఆ రోజు కోసం చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. విశ్వకర్మల కోసం ఖచ్చితంగా తను అండగా ఉంటారని, అలాగే పాడి పంటలతో కూడా అందరూ సుఖశాంతులతో ప్రసిద్ధి చెందాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించినట్టుగా కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి.